నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి మధ్యలో వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా రకాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ని అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎక్కువ వివాదాలు అవుతూనే ఉన్నాయి. ఆల్రెడీ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రులు వీళ్ళే కాకుండా, అలాగే ఇంకొక పక్కన గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇస్తూ బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని, అలాగే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవిలో ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అని చెప్పి, అలాగే ఎన్నికల కమిషనర్ని కించపరిచేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఆయన నా పదవి నుంచి తప్పించండి, సలహాదారు పదవి నుంచి తప్పించండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కంప్లైంట్ గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీకి కూడా లేఖలు రాయడం జరిగింది. దీని తర్వాత అటు గవర్నర్ గారికి కంప్లైంట్ చేసినా ఏమున్నా ఏం జరుగుతుందో ప్రభుత్వం తెలియట్లేదు, కానీ ఇంటర్నల్గా ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు ఏంటి అన్నది ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు అనేది కనిపించట్లేదు. ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అధికారులతో ఎటువంటి గొడవలు లేవు అని చెప్తూనే ఉన్నా, వీళ్ళ దగ్గర నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉండడం, వీళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి స్పందన ఉండకపోవడంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి రాకపోవడం, అలాగే ఎన్నికల ఓటర్ల జాబితాని రెడీ చేయకపోవడం అనేటువంటి విషయాల్లో చర్యలు తీసుకోవాలి అంటూ ఆల్రెడీ గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ వీళ్ళ మీద చర్యలు తీసుకోమని సెన్సర్ ప్రొసీడింగ్స్ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. అయినా సరే తర్వాత వాళ్ళు మీటింగ్స్కి రావడం ఇదంతా చూసాం. అలాగే ఇప్పుడు హైకోర్టులో కూడా ఒక కేసుని వాళ్ళకి కొట్టేశారు. ఏంటంటే ఇందులో ఇప్పుడు జోక్యం చేసుకోవడం కుదరదు, ఈ 2019 ఎన్నికల జాబితా ప్రకారం, ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అన్నారు. 2021 ప్రకారం చేయాలి, దాదాపు 360,000 మంది ఓట్లు కోల్పోతున్నారు అన్నదానికి దానికి బాధ్యత వహించాలి, దీనికి తప్పు చేసింది వీళ్ళే, ఆఖరికి కోర్టుకి కూడా వాళ్ళు చెప్పి ఈ పని చేయలేదు అంటూ గిరిజాశంకర్, అలాగే గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళ సర్వీస్ రికార్డ్స్లో కూడా ఇది ఎంటర్ చేయండి అంటూ డిఓపిటి వాళ్ళకి చెప్పడం జరిగింది. కేంద్ర హోంశాఖ వాళ్ళకి కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో గత వారం రోజులుగా చీఫ్ సెక్రటరీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లేఖలు రాస్తూనే ఉన్నారు. ఆయన పంపించినటువంటి ఆదేశాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారా లేదా, అంటే ఎక్కడ అమలు కావట్లేదు అనేది స్పష్టమవుతోంది. తాజాగా ఇదే విషయం మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి చీఫ్ సెక్రటరీకి ఘాటుగా లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ని తొలగించాలి, ఆయన ఈ కలెక్టర్లతో కానీ అధికారులతో కానీ ముచ్చటించడానికి వీల్లేదు, మీటింగ్లు పెట్టడానికి వీల్లేదు అని చెప్పినా కూడా ఎందుకు ఆయన తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా ఎందుకు చేయలేదు, అవి అమలు ఎందుకు చేయలేదు అనే దాని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి తన ఆదేశాలు అమలు చేయాలా లేదా అని రివ్యూ చేసే అధికారం లేదని, ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అని చెప్పి ఆ లేఖలో ఆయన చెప్పారు. అలాగే హైకోర్టు ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చింది అని, పూర్తిగా సహకారం అందించాలని ఇచ్చిన ఆదేశాలు కూడా గుర్తు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు పాటించకపోతే కనుక కోర్టు ధిక్కరణక కింద వస్తుంది అని చెప్పారు. ప్రవీణ్ ప్రకాష్ స్టేటస్ కో మెయింటైన్ చేయడం కోసమే ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనకుండా చేశానని ఆయనే ఒప్పుకున్నాడని, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించకపోవడం వల్లే మొదటి విడత ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది అని చెప్పి దానికి ఆయన బాధ్యతల్ని చేసినట్టు గుర్తు చేశారు. చర్యలు తీసుకోమంటే ఎందుకు తీసుకోవట్లేదండి, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ప్రవీణ్ ప్రకాష్ని నిజంగా ఇప్పుడు రిలీవ్ చేస్తారా చేయరా, లేదా ఆయన్ని ఈ అధికారులతోటి లేదు ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనకుండా చేస్తారా లేదా, మరో పక్కన ఇదంతా నేను కేవలం ఒక సలహాదారుని మాత్రమే ఉండేటువంటి 5 సలహాదారులు, నేను ఒకడిని, మేమందరం కూడా చీఫ్ సెక్రటరీ అండర్లో ఉండి పనిచేస్తాము, అందువల్ల ఇక్కడ నా తప్పేం లేదు అంటూ ప్రవీణ్ ప్రకాష్ చెప్పుకుంటూ వచ్చారు. చీఫ్ సెక్రటరీకి దానికి సంబంధించి లేఖ రాశారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆల్రెడీ చెప్పిన విధంగా ప్రవీణ్ ప్రకాష్ని బదిలీ చేస్తారా, లేదు చీఫ్ సెక్రటరీనే తప్పుకుంటారా, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ కోర్టు ధిక్కరణకు సంబంధించి పిటిషన్లో అప్పట్లో ఉన్నటువంటి నీలం సాహ్ని గారిని కూడా వేశారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలి అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కేసు వేయడం అనేది జరిగింది. దానికి రేపు సోమవారం రోజున విచారణకు వస్తుంది, అప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇది కోర్టు ధిక్కరణ కింద ఉంది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయలేకపోతే కనుక
ఇది కూడా మళ్ళీ కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. హైకోర్టే కాదు సుప్రీంకోర్టు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు కోర్టుల్లో కూడా ఇందులో జోక్యం చేసుకోలేము, ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పి ఉన్నారు. సో సుప్రీంకోర్టు ధిక్కరణ కూడా వస్తుంది అనేది స్పష్టమవుతోంది. ఇంక తీవ్ర పరిణామాలు ఉంటాయి ముందు ముందు. ఎందుకు ఈ విధంగా ఐఏఎస్ అధికారులు చేస్తున్నారు, అందరూ కూడా అక్కడి నుంచి వచ్చి చాలా సీనియర్ ర్యాంకులు ఉన్నవాళ్లే కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇలా చేస్తున్నారు అన్నది స్పష్టమవుతోంది. దేశం మొత్తంలో కూడా ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ పంచాయతీ ఎన్నికలకే ఉంది. అదే కనుక దీన్ని ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అనుకుంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించడానికే కాస్త ఆందోళనకరంగా ఉంది. పంచాయతీ ఎన్నికలకే ఇంత జరుగుతూ ఉంటే ఇక పెద్ద ఎన్నికలు అంటే ఏం చెప్పలేము. ఆల్రెడీ రెండేళ్ళు అయింది చూసాము. ఇప్పుడు ఇంకా ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. మొత్తానికి ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది తెలియట్లేదు. ఈ లేఖలు అయితే చాలా తీవ్రంగా రాస్తున్నారు. రేపు పొద్దున్న కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి గవర్నర్ గారికి చెప్తే ఆయన ఎటువంటి చర్యలు తీసుకోమని ఆదేశిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిందే.